हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ईरोज मी मुंदु तीसुकोच्चिन वीडियो एंटंटे रियल एस्टेट लो क्लाइंट रिक्वायरमेंट नी एला अर्थं चेसुकोवाली। रियल एस्टेट लो क्लाइंट रिक्वायरमेंट नी एला अर्थं चेसुकोवाली फ्रेंड्स, प्लीज सब्सक्राइब एंड शेयर माय चैनल। అది కాకుండా నేను మీమాంస రియాలిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్కి సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను రీసెంట్గా। మీరు ప్రాపర్టీస్ కోసం అందులో చూడొచ్చు, అందులో ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ మీకు ఏ టు జెడ్ ఉంటుంది। ఛానల్ పేరు వచ్చేసి మీమాంస రియాలిటీ। ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ దట్ ఛానల్ ఆల్సో। ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే రియల్ ఎస్టేట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం క్లయింట్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవడమే। రిక్వైర్మెంట్ అర్థం చేసుకోకుండా జనాలు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్, వాళ్ళ దగ్గర ఉన్న డేటా సేల్ చేయడానికి చూస్తారు। డేటా సేల్ చేయడానికి చూస్తే తప్పు లేదు, కాకపోతే రియల్ ఎస్టేట్లో అసలు 99% ప్రాబ్లం ఇది, ఏజెంట్కి ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోలేకపోతున్నాడు। ఆ రిక్వైర్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలి కొంచెం సింప్లిఫై చేసి చెప్తున్నాను ఈ వీడియోలో మీకు। ఫస్ట్ ఏం చేయాలంటే మీకు రియల్ ఎస్టేట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి టెనెంట్ బయ్యర్ ఇన్వెస్టరు మనం ఏజెంట్గా వాళ్ళని అప్రోచ్ అవ్వము, వాళ్ళే మనకు అప్రోచ్ అవుతారు। అప్రోచ్ అయినప్పుడు ఎట్లా అప్రోచ్ అవుతారు, మీకు రెఫరెన్స్ ఉంటే ఓకే, రెఫరెన్స్ లేకపోతే ఏదో ఒక వెబ్సైట్లనో లేకపోతే మీరు ఎక్కడో యాడ్ పెడితే యాడ్ చూసి మీకు రెస్పాండ్ అవుతారు। రెస్పాండ్ అయినప్పుడు ఎగ్జాంపుల్ సమ్ ఒక మీరు గచ్చిబౌలిలో 1.5 crore 3-bedroom ఫ్లాట్ ఫర్ సేల్ అని చెప్పి యాడ్ పెట్టారు, వెబ్సైట్లో పెట్టారు, అప్పుడు ఏమవుతుందంటే మీరు పెట్టిన యాడ్కి అతను రెస్పాండ్ అయ్యాడు। రెస్పాండ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే 1.5 crore ఈయన బడ్జెట్ ఉంటుంది అని చెప్పి అజంప్షన్ చేసుకుంటారు। ఓకే, మీరు సపోజ్ మీరు 4th floor 3rd floor ఫ్లాట్ పెట్టారు, ఈయన లోయర్ ఫ్లోర్గా అయినా ఈయన తీసుకుంటాడని చెప్పి అజంప్షన్ మీరు అజంప్షన్గా ఫీల్ అవుతారు, మీరే ఊహించుకుంటారు। బట్ రియాలిటీ అది కాదు, కస్టమర్ ఫోన్ చేసిన తర్వాత ఏం చూస్తున్నాడు కస్టమర్ అది అర్థం చేసుకుని మీరు ఆ రిక్వైర్మెంట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి। కానీ చాలామంది ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్న డేటా సేల్ చేయడానికి ట్రై చేస్తారు। మీ దగ్గర ఉన్న డేటా సేల్ చేయకండి ఫస్ట్, మీరు ఫోన్లో అసలు మనకి రియల్ ఎస్టేట్లో డీలు ఒక 80% డీలు ఫోన్లోనే క్లోజ్ అవుతుంది। మీతో వర్క్ చేయాలా వేరే బ్రోకర్ని చూడాలా అని చెప్పి మీ కమ్యూనికేషను, మీరు ఇచ్చే ఆన్సరు, మీకు ఉండే నాలెడ్జు, ఆ ఏరియాలో మీకున్న అవగాహన దాని మీదనే ఫోన్లోనే మీకు 80% డీల్ క్లోజ్ అవుతుంది। మీరు ఫోన్ చేసిన తర్వాత మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు నాలెడ్జ్ ఉందని ఆయనకు అర్థమయ్యి మీ కమ్యూనికేషన్స్ బాగుంటే ఖచ్చితంగా వేరే బ్రోకర్ని అప్రోచ్ అవ్వకుండా మీతోనే వర్క్ చేస్తారు। ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు చాలా సింప్లిఫైగా అంటే ఇంటరాగేట్ చేసినట్టు క్వశ్చన్స్ ఉండకుండా మీరు మాటల్లో ఏం చేయాలంటే ఏ లొకేషన్లో చూస్తున్నారు సార్, ఏ లొకేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత మీరు ప్రాపర్టీ ఎందుకు చూస్తున్నారు। కొంతమంది ఎండ్ యూజ్ కోసం, ఎండ్ యూజ్ అంటే వాళ్ళే ఉండడం కోసం, రెసిడెన్స్ కోసం తీసుకుంటారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ చేద్దామని, లేకపోతే కొంతమంది ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాపర్టీ తీసుకొని కొని దాని మీద వచ్చే రెంట్ను రిటర్న్ కింద తీసుకున్నట్టు ఇంకా కొందరు చూస్తారు। మీరు డీటెయిల్గా అడగండి, సపోజ్ మీరు 1.5 crore బడ్జెట్లో ఫ్లాట్ చూస్తున్నాడు, మీకు రెంటు 20,000 వచ్చిందనుకోండి, మీకు ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సెట్ కాదు, వాళ్ళకి తెలియదు అది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి, అంటే వాళ్ళకన్నా మనకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫ్ ప్రాపర్టీస్ గురించి, లొకేషన్ గురించి, రెంటల్ వాల్యూ గురించి, ఆర్ఓఐ గురించి మనం నాలెడ్జ్ లేకపోయినా పెంచుకోవాలి। అప్పుడు మీరు క్లియర్గా సజెస్ట్ చేయాలి, సార్ రెండు యూజ్కి అయితే బాగుంటుంది, లేకపోతే ఇది బాగుండదు, దీంట్లో ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, లేకపోతే ఇంకోటి గైడ్ చేస్తాను నేను, సజెషన్ చేస్తాను, సజెషన్ చేయొచ్చు। తర్వాత ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎలా పెడతారు, ఈ రెండు అనేది మీకు క్లారిటీ ఉండాలి। ఓకే, తర్వాత టైం ఫ్రేమ్, మీరు ఎప్పటి వరకు చూస్తున్నారు, ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఎంత టైంలో తీసుకుంటారు, ఇమీడియట్గా తీసుకుంటారా లేకుంటే 3 months తర్వాత కావాలా, మీరు ఏదో ఓనర్ని అప్రోచ్ అయ్యారు, ఆ ఓనర్ 3 months నేను వెయిట్ చేయను, నాకు ఎమర్జెన్సీ ఉంది, నేను ఇప్పుడే అయితే నేను రిజిస్ట్రేషన్ చేస్తా అంటాడు, అట్లాంటి మీ టైం ఫ్రేమ్ కూడా మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలి। తర్వాత లోన్ తీసుకుంటారా, చెక్ పేమెంటా, క్యాష్ పేమెంటా, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కొంతమంది రీసేల్లో మీరు చేసినప్పుడు లేకపోతే ల్యాండ్ ఓనర్ షేర్స్ మీరు చేసినప్పుడు చాలామంది క్యాష్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరూ చెక్ ఎక్స్పెక్ట్ చేయరు। మీరు మీ రీసెంట్గా ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మీకు, నాకు ఒక క్లయింట్ వచ్చాడు, ఒక ఐటీ కంపెనీ నుంచి ఒక క్లయింట్ వచ్చాడు, ఆ క్లయింటు మేము ఒక ఈ ఏఆర్ఈసీ దాంట్లో ఈ గ్రూప్లో ఒక విల్లా పోస్ట్ చేసాం, ఓకే, ఆ విల్లా 5.5 crore కోట్ చేసాం, ఫోన్ చేశాడు ఆయన, ఫోన్ చేసి నా దగ్గర 6 crore ఉంది, నువ్వు మీటింగ్ అరేంజ్ అయ్యి నేను విల్లా చూస్తాను చెప్పాడు। నేను చెప్పే కంటే ముందు మీరు క్యాష్ చెక్ ఏంటి సార్ అని అడిగాను,
ఈయన ఓనర్ ఏమంటాడు, నాకు 50% క్యాష్ కావాలి, 50% నేను చెక్ యాక్సెప్ట్ చేస్తాను, నాకు ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఓనర్ అంటాడు. బయ్యర్ ఏమన్నాడు, నేను నా దగ్గర 6 crores ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది, నేను ఓన్లీ చెక్ మాత్రమే పేమెంట్ చేస్తాను, నేను క్యాష్ పేమెంట్ చేయలేను. అయిపోయింది, డీల్ ఆగిపోయింది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఇంత అంతే. అంటే మీకు ఎగ్జాక్ట్గా బయ్యర్ ఏం చూస్తున్నాడు, క్లయింట్ ఏం చూస్తున్నాడు, లోన్ తీసుకుంటాడా, ఎంత పర్సెంట్ లోన్ తీసుకుంటాడు, మొత్తం లోన్ తీసుకుంటాడా, ఎంత పర్సెంట్ లోన్ తీసుకుంటాడు, ఆ లోన్ కాకుండా మిగతా పర్సెంటేజ్ అవుతుంది అది వైట్ పే చేయగలదా లేకపోతే క్యాష్ పే చేయగలదా, మీరు డైరెక్ట్ అది ఎంక్వైరీ చేసి అది ఓనర్కి ఇన్ఫామ్ చేయాలి. అది సూటబుల్, అది మ్యాచింగ్ చేస్తేనే బిజినెస్ అవుతుంది, లేకుంటే బిజినెస్ అవ్వదు మీకు. తర్వాత ప్రిఫర్డ్ ఫేసింగ్, కొంతమంది ఈస్ట్ ఫేసింగ్ చూస్తారు, కొంతమంది వెస్ట్ ఫేసింగ్ చూస్తారు, తమిళ వాళ్ళు అయితే సౌత్ ఫేసింగ్ చూస్తారు. మల్టీ సిటీస్, మల్టీ కల్చరల్ సిటీస్ కాబట్టి అతనికి ఏం ఫేసింగ్ కావాలి, ఏది ఇంట్రెస్ట్ ఉంది కనుక్కోవాలి. తర్వాత ప్రిఫర్డ్ ఫ్లోర్స్, ఇప్పుడు మన కొంతమంది హయ్యర్ ఫ్లోర్స్ వస్తారు, కొంతమంది లోయర్ ఫ్లోర్స్ వస్తారు, కొంతమంది మిడిల్ ఫ్లోర్స్ వస్తారు. అపార్ట్మెంట్ అయితే, గేటెడ్ కమ్యూనిటీస్ అయితే, మీకు ఏది కావాలి, మీ గేటెడ్ బాల్కనీ నుంచి ఏ వ్యూ కావాలి, అవుట్ సైడ్ వ్యూ కావాలా, ఇన్సైడ్ వ్యూ కావాలా, లోయర్ ఫ్లోర్ కావాలా, అప్పర్ ఫ్లోర్ కావాలా, ఏది కావాలి అని చెప్పి మీరు క్లియర్గా మీరు రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడే డీటెయిల్గా అడగాలి. తర్వాత సెమీ ఫర్నిష్డ్ ఆఫ్ అన్ఫర్నిష్డ్, కొంతమంది అన్ఫర్నిష్డ్ తీసుకుంటారు, ఎందుకంటే ఇంటీరియర్స్, వార్డ్రోబ్స్ అవన్నీ వాళ్ళకు నచ్చిన స్టైల్లో, వాళ్ళకు నచ్చిన కలర్స్లో చేపించుకోవడానికి నాకు వుడ్ వర్క్ ఉండొద్దు, అన్ఫర్నిష్డ్ కావాలంటారు. కొంతమంది ఏమో ఆ రిస్క్ అంతా మాకు ఎందుకు, ఆల్రెడీ చేసి ముందే ఫర్నిచర్ చేసిన కావాలి, వుడ్ వర్క్ చేసిన కావాలని కొంతమంది అంటారు. సో మీరు కస్టమర్ని రెంటల్ అయినా సరే, రీసేల్ అయినా, సేల్ అయినా సరే, ఏ లొకేషన్లో చూస్తున్నారు, ఎంత బడ్జెట్లో చూస్తున్నారు, హెండ్ యూజ్ కోసమా, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ కోసమా, ప్లగ్ అండ్ ప్లే, సారీ ఫుల్లీ ఫర్నిష్డా, సెమీ ఫర్నిష్డా, ఏం చూస్తున్నారు, ఎన్ని కార్ పార్కింగ్ చూస్తున్నారు అనేది డిజిటల్గా ఏ టు జెడ్ మీరు ఇంటరాగేట్ చేసినట్టు కాకుండా మీరు మాటల్లో ఏ టు జెడ్ రిక్వైర్మెంట్ తీసుకొని, ఆ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని, మీ దగ్గర ఉన్న డాటా ఏదైతే ఉందో ఆ డాటాను దాంట్లో ఏమన్నా మ్యాచింగ్ ప్రాపర్టీస్ అంటే వాళ్ళకి పంపించండి. మ్యాచింగ్ కాకపోతే మళ్ళీ ఆఫ్లైన్లో, ఆన్లైన్లో, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా సెర్చ్ చేసి మీరు ఆ ప్రాపర్టీస్ వాళ్ళకి పోస్ట్ చేస్తే డెఫినెట్గా డీల్ క్లోజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.